వైఫల్యం మరోసారి భద్రత దొల్లతనం అనేటువంటి బయటపడింది 200 మంది అస్వస్థతకు గురయ్యారు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని నిత్యం మనం చెప్తా ఉన్నాం కానీ అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని క్షణక్షణం భయాందోళనలో కార్మికుల యొక్క జీవితాలు గడుపుతా ఉన్నారు ఈ రోజు 200 మంది అస్వస్థతకు గురయ్యారు అంతే కారణం యాజమాన్య యొక్క నిర్లక్ష్యం భద్రతా ప్రమాణాలను పూర్తిగా గాలికొదిలేయడం వల్లనే ఈ రకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అందుకని యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జరిగిన ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలని అలాగే సమగ్రమైన విచారణతో పాటు యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకొని ఈ పరిశ్రమ మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఈ రకమైనటువంటి పరిస్థితులు జరుగు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ అలాగే ఏదైతే ఫైర్ ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా దీని మీద సమగ్ర విచారణ చేయడం కోసం చర్యలు చేపట్టాలని సిఐటిఓ అరకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తారు రోజు మధ్యాహ్నం సుమారు 12 గంటలకి మన స్థానిక అచ్చుతపురం ఎస్సీజెడ్ లో ఒక కంపెనీ నుంచి మరి గ్యాస్ లీక్ అయిందని ఆ రకంగా మెయిన్ గా ఏంటంటే బ్రాండ్ అపారల్ పార్క్ లో ఒక 2 కంపెనీల్లో ప్రథమంగా ఏంటంటే బాగా ఎక్కువగా వ్యాపించి సుమారు ఒక 100-200 మంది ఎఫెక్ట్ అయ్యారని చెప్పి మరి న్యూస్ రావడం తక్షణమే స్థానిక శాసనసభ్యులు కన్నబాబు గారు కానీ మరి ఆయన కూడా బయలుదేరి ఎన్టీఆర్ హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది నేను కూడా ఇటు వచ్చి మరి ముందుగా ఎవరైతే ఇక్కడ ప్రప్రథమంగా మనం చేయాల్సింది ఏంటంటే అందరినీ కూడా సేఫ్టీ చూడాల్సిన అవసరం ముఖ్యంగా ఉండదు అక్కడి నుంచి వచ్చింది ఎవరు ఎఫెక్ట్ అయ్యారని పక్కన పెడితే ముందు అందరు కూడా సేఫ్టీ చూసుకుని అందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ అందించాలి అదే మన ప్రయారిటీ తీసుకుని ఫస్ట్ హాస్పిటల్స్ కి ఇక్కడ లోకల్ హాస్పిటల్స్ కి ఎవరైతే షిఫ్ట్ అయ్యారో మరి వారికి వెళ్లి వారికి ఏ రకంగా వైద్య సేవలు అందుతూ ఉన్నాయి అన్ని కూడా చూసి మరి వారందరినీ కూడా స్టెబిలైజ్ అయ్యాక కండిషన్ స్టెబిలైజ్ అయ్యాక వారందరినీ కూడా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పటికే సుమారుగా ఇంకొక 90-100 మంది వరకు కూడా ఎన్టీఆర్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం ఇంకా కూడా ఇక్కడ సుమారుగా ఒక 10-15 మంది వరకు ఇక్కడ స్థానిక అచ్చుతపురం ప్రైవేట్ హాస్పిటల్ లో ఉండడం జరిగింది వారిని కూడా తప్పకుండా వారిని కూడా షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం అందిస్తాం అందరూ కూడా ఇప్పటికే టచ్ ఓనర్ కలెక్టర్ గారు కూడా వచ్చి ఈ కంపెనీ కూడా విజిట్ చేసి ఎక్కడి నుంచి లీక్ అయింది ప్రాబ్లం ఎక్కడికి వచ్చింది ఎందుకు వచ్చింది కేవలం ఇక్కడే ఉన్న లేడీస్ కే ఎందుకు ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి దాని మీద ఆయన కూడా ఎంక్వైరీ చేసి చేస్తా ఉన్నారు అందరూ కూడా వచ్చి చూస్తా ఉన్నారు అధికారులందరూ కూడా రావడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మరి స్థానిక డిఐసీ ఇండస్ట్రీస్ కానీ అందరూ కూడా వచ్చి చూడడం జరిగింది మరి ఇక్కడ 2-3 డౌట్స్ ఉన్నాయంటే ఎక్కడి నుంచి లీక్ అయింది దాని మీద కాబట్టి ఆ 2-3 కంపెనీస్ కూడా విజిట్ చేసి ఆ రకంగా తప్పకుండా మరి వారి దగ్గర నుంచే చెప్తారు ఎందుకు ఎక్కడ లీక్ అయిందో వారు చెప్పడం జరుగుతుంది అంటే ముఖ్యంగా మేము చూసిన వీటి అయితే నాషియా అంటే కళ్ళు తిరిగి పడిపోవడం అంటే అక్కడక్కడ ఒక 5-10 మందికి చిన్న ఫిక్స్ లా రావడం ఎఫెక్ట్ అవ్వడం అటు వరకు చూసాం తప్ప ఎవరికి కూడా ప్రాణాపాయం అయితే ఎవరికి లేదు చూస్తే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది కొంతమందికి డ్రౌజీనెస్ వచ్చింది డ్రౌజీనెస్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కొంతమంది లోపల కొంతమంది బయట పడిపోవడం జరిగింది వెంటనే వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ మెటీరియల్స్ హాస్పిటల్ నెక్స్ట్ ఇంకొక హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసి ఇంకా రిమైనింగ్ ఈ 2 ఫుల్ లైఫ్ అంటే ఎన్టీఆర్ హాస్పిటల్కి చేయడం అయింది అది ఓన్లీ వామిటింగ్ సెన్సేషన్ వరకు ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలాంటి సీరియస్నెస్ కూడా లేదు ఈ లోపల వరకు చూసుకుంటే మేము మొత్తం అంతా చెక్ చేసాం లోపల అయితే లీకేజ్ కంటిన్యూషన్ ఏం లేదు ఎందుకంటే మేము తిరిగాం ఈటీపీ ప్లాంట్ నుంచి వచ్చింది ఏమో అని చెప్పి అన్నారు ఈటీపీ ప్లాంట్కి వెళ్ళాం అక్కడ కూడా ఎవరికేం జరగలేదు ఫారెస్ట్లో కూడా ఎవరికేం జరగలేదు సో ఏం జరిగిందంటే ఈ లోపల సీడ్స్లోనే ఏమైనా జరిగిందంటే ఇంతవరకు ఆ సీడ్స్లో కూడా తిరిగి వచ్చామండి ఆ లోపల కూడా లీకేజ్ అనేది కనబడలేదు అసలు ఎక్కడ అన్నది అది మిక్స్డ్ అని చెప్పారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైనల్ చేస్తారండి అన్నది కూడా ఇంతవరకు ఫారెస్ట్ మీద పెట్టారు కానీ అక్కడ వాళ్ళకి ఏం జరగల అంటే జనరల్గా అలాంటి కంపెనీలో ఒక కంపెనీలు అయినప్పుడు పక్క మొత్తం చూసాం ఎక్కడ అనేది మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే ఇప్పటి వరకు పాయింట్ అవుట్ చేయలేకపోయారు సార్ నెక్స్ట్ ఇట్లా వామిటింగ్ ఇట్లా ముఖం తిరగడం ఇట్లా ఉన్నాయి కదా ఏ గ్యాస్ వస్తే అట్లా అమోనియా వచ్చినా వస్తుందండి కానీ ఇక్కడ అమోనియా అనేది ఒకవేళ డక్స్లోనే ఎయిర్ డక్స్లోనే ఏమైనా చిల్లింగ్ పాయింట్లో కానీ ఏమైనా జరిగిందని చెప్పేసి అది కూడా చూడడం జరిగింది దానికి ఏంటంటే పీసీబీ వాళ్ళు ఫైనల్గా అదన్నీ క్లారిఫై చేయాలి మీరు ఫైర్ సేఫ్టీ ఎప్పుడు చేశారండి ఏంటండి ఫైర్ సేఫ్టీ ఆడిట్ ఎప్పుడు చేశారు ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఆడిట్ అంటే ఇప్పుడు కొత్తగా దీక్షిత వచ్చిందండి కొత్తగా దీక్షిత వచ్చింది మేము మొన్న 4th వచ్చి ఇక్కడ ఆయన సో ఈ ప్రశ్న విశాఖపట్నం మేనేజ్మెంట్ ఏం చెప్తుంది వస్తుందా ఇప్పుడు ఇండస్ట్రియల్ మీటింగ్ ఉంది
అధికారులతో కూడా ఇప్పుడు సమావేశం ఉంది, వారితో కూడా చర్చ చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం. దేని వల్ల జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది అనేటువంటిది ఇప్పటి వరకు ఫారెస్ట్ ల్యాబొరేటరీస్ నుంచి ఏదో గ్యాస్ రిలీజ్ అయింది అనేటువంటిది అంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ అక్కడ జరగలేదు అనేటువంటిది మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ వారు కూడా మా దగ్గర ఏమీ ఇబ్బంది లేదనేటువంటి మాట కంపెనీ వారు కూడా ల్యాబొరేటరీ కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సహజంగా ఒక దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు అంతా జరగాలి, కానీ స్పెసిఫిక్గా ఒక కాంప్లెక్స్లో ఉన్నటువంటి మహిళలకి ఇబ్బంది జరిగింది అనేటువంటిది ప్రిలిమినరీగా మాకు లేమెన్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఆ ఏసీ డక్ట్స్ నుంచి కానీ ఏదన్నా ఇబ్బంది ఏమైనా వచ్చిందా లేదా దానికి సంబంధించి సోర్స్ నుంచి ఏదన్నా ఇబ్బంది వచ్చిందా అనేటువంటిది కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమని చెప్పి ఇప్పుడే గౌరవ అధికారులు ఆదేశించడం జరిగింది. ఈ ఎంక్వైరీ అనేటువంటిది ఒక్కొక్క జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదు, ఆరోగ్యపరంగా అందరూ కూడా సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళాలనేటువంటిదే ప్రభుత్వం తాలూకా ప్రధాన లక్ష్యంగా ఇప్పుడు ఉంది. డెఫినెట్గా వారందరూ కూడా ఎవరికి కూడా ప్రాణాన్ని అనేటువంటిది ఎవరికి లేదు, అందరూ సేఫ్గా ఇంటికి వెళ్తారు. వారికి కావాల్సినటువంటి వైద్యం చివరి నిమిషం వరకు మాకు బాగుంది మేము వెళ్ళిపోతాం అన్నంత వరకు ప్రభుత్వం విల్ టేక్ కేర్, ప్రభుత్వం చూసుకుంటుంది, అది ముఖ్యమంత్రి గారి తాలూకా హామీ. అసలు వాస్తవంగా నేను ఈవినింగే ఈరోజు 5 గంటలకి సేఫ్టీ అండ్ ఆడిట్ మీద సమావేశం పెట్టడం జరిగింది విశాఖపట్నం. దురదృష్టవశాత్తు ఇది ఇక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ గడిచినటువంటి కాలంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన చూసాం, ఇటువంటి ఘటన అప్పుడు 14-15 మంది ప్రాణాలు కోల్పోయారు, దురదృష్టం. ఇప్పుడు ఎవరికి కూడా ఆ రకమైనటువంటి ఇబ్బందులు లేవు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 89 హజార్డస్ కంపెనీస్ ఉన్నాయి. సో హజార్డస్ కంపెనీస్తో పాటు ఈ ప్రిలిమినరీ కావాల్సినటువంటి మినిమం సేఫ్టీ మెజర్స్ అనేటువంటి ప్రతి కంపెనీలో తీసుకోవడానికి ఎవ్రీ ఇయర్ సేఫ్టీ ఆడిట్ అనేటువంటి చేయమని చెప్పి ఇప్పుడు ఆదేశించడం జరుగుతూ ఉంది. అండ్ ఇయర్లీ యాన్యువల్లీ సేఫ్టీ ఆడిట్ అనేది చేస్తాం, రిపోర్ట్స్ తీసుకుంటాం, ఎప్పటికప్పుడు పరీక్షిస్తాం, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తాం. రానటువంటి కాలంలో ఎక్కడ కూడా ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం లేకుండా ఏ ప్రాణహాని లేకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, తీసుకుంటుంది, దానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసు. హాస్పిటల్ మొత్తం ఎంతమంది సిగ్నారు ఇందులో? అందరూ బ్రాండింగ్స్ హాస్పిటల్ ఉన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.